తప్ప. మీలో చాలా మంది అనుకుంటారు తొడగొట్టడం ఏంటండి, తొడగొట్టమని బైబిల్లో ఉంటేనే పిడి సుందరం నోట వస్తుంది. పిడి సుందరం ఎప్పుడు లేని మాట బైబిల్లో, కాని మాట ఎప్పుడు చెప్పడు. ఎక్కడుందనైనా తొడగొట్టమని 26:16 రాసుకోండి, ఇవి రాసుకోండి. ఏస్కేలు గ్రంథము 26:16. సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనము మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు పడిన వారై నేలను కూర్చుండి గడగడ వణికిపోతూ నన్ను చూసి విస్మయపడతారని చెప్పాడు. ఆ రోజు నిన్ను చూసి విస్మయపడతారు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆది కాండం మొదటి అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. చాలామంది ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వీళ్ళందరికీ పాఠాలు నేర్పించానండి. అరే ఇలా రారా అని పిలిచి మరి ఇట్లా. దీని మీదేనండి, 6 దినాల్లో సృష్టి కార్యక్రమం ఏంటి? దినం అనగానే వాడి మైండ్లో ఏం పడిపోద్దంటే, ఎవడ మైండ్లోనైనా భూదినం అంటారు. ఆఖరి రోజు కదా, జాగ్రత్తగా వినండి, మంచి సైన్స్ చెప్తాను మీకు. దినం అంటే భూదినం అంతేనా? అదేనా దినం అంటే? నీ నాలెడ్జ్ అంతవరకే ఉందన్నమాట. భూమి మీద ఉండిపోయింది, పక్కనున్న గ్రహం దగ్గరికి కూడా వెళ్ళలేదు నీ జ్ఞానం. పక్కనుండి గ్రహం ఉంది, సూర్యునికి భూమికి మధ్య 2 ఉన్నాయి, భూమి తర్వాత మరికొన్ని ఉన్నాయి, మరి వాటికి దినాలు లేవా? ఒక చిన్న పాప చెప్పింది గుర్తుందా, నిన్ను మొన్న ఒక చిన్న పాప విశ్వదినానికి గ్రహాల దినాలకి తేడా చెప్పారు. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలన్నీ ఏమండి? భూదినం వేరు, అంగారక దినం వేరు, గురుదినం వేరు, బుధ దినం వేరు, సూర్య దినము వేరు, నక్షత్రముల దినముల వేరు, గెలాక్సీల దినముల వేరు, గ్రహాల దినముల వేరు, నక్షత్రాల దినములు వేరు, నక్షత్ర మండలాల దినములు వేరు. సైన్స్కి చాలా తెలియదండి, ఇంకా సైన్స్ కూడా చాలా తెలీదు. మీరు అంతో ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఆలోచించండి. సైన్స్ కూడా తెలియదండి, బైబిల్కు తెలిసినంత సైన్స్ కూడా తెలీదు. బైబిల్ చదువుదాం. రావుకూడి వెంకటాద్రి అనేవాడు బైబిల్లోని ప్రారంభ దినము ప్రారంభ మాటతోనే తప్పులు ప్రారంభమయ్యాయి అన్నాడు. ఆడొక చిన్న పనికిమాలిన వాడులండి, పోటీకి రాలి పిరికి బంద. ఇప్పుడు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది ఎందంటే ఎప్పుడు? ఇంత బిగినింగ్ అంటే ఎప్పుడు? బిగినింగే. బిగినింగ్ అంటే ఎంతకాలం ముందు? 100,000,000,000,000,000 పూర్వం. ఇంకా ఎక్కువ కావచ్చు, 100,000,000,000,000,000 పూర్వం ఆది యందు. జాగ్రత్త, మిమ్మల్ని అడ్డుకుంటారు వాళ్ళకి, మీకోసం ఈ పాఠం చెప్తున్నాను. ఆది యందు ఇన్ ద బిగినింగ్ అంటే ఎప్పుడు? తెలీదు. 100,000,000,000,000,000 క్రితం దేవుడు ఏం చేశాడట? దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలా సృజించానని కిందన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అప్పటికి మనం అనుభవించే ఈ నేల నీళ్లలో నానబెట్టబడుతుంది. మ్యాటర్ పదార్థం. రెండు వచ్చిన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఏమి లేదు, నీళ్లలో పదార్థం ఉంది, పదార్థం అంతా నీళ్లతో, నీళ్లలో ఉంది, నీళ్ల పైన నీళ్లు పైన ఉన్నాయి పదార్థం మీద. టోటల్ చీకటట, టోటల్ చీకటి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, మీరు బజార్ నుంచి తెచ్చుకున్న కాయగూరలు, పాలు,
మాంసము చేపలు చెడిపోకుండా ఉండాలి అంటే చల్లని వాతావరణంలో భద్రపరచాలి. అది ఈరోజు సైన్స్ చెప్పింది. రిఫ్రిజిరేటర్ కనిపెట్టబడింది, కోల్డ్ స్టోరేజ్లు కనిపెట్టబడ్డాయి, వస్తువులన్నింటినీ భద్రపరుస్తున్నారు. ఎక్కడ? కోల్డ్ స్టోరేజ్లోనూ, మీరు కొనుక్కున్న మీ ఫ్రిడ్జెస్ డీప్ ఫ్రిడ్జెస్లో పెడుతున్నారు వాటిని. వస్తువులు కుళ్ళిపోకుండా, బాగా వినండి, కుళ్ళిపోకుండా ఉండాలంటే చల్లని వాతావరణంలో ఉంచాలి. తర్వాత చీకటిగా ఉండాలి. మీరు ఫ్రిడ్జ్ తలుపు తీసినప్పుడే లైట్ వెలుగుతుంది, తెలుసా మీకు? ఫ్రిడ్జ్ తలుపులా తీసారనుకోండి, అప్పుడు వెలుగుతుంది లైటు, లోపల ఎక్కడ ఏం పెట్టావో కనబడడానికి. మళ్ళీ డోర్ క్లోజ్ చేసేయండి, ఫ్రిడ్జ్ది ఆరిపోద్ది చీకటి. మీ కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, మీ మాంసము కానీ, చేపలు కానీ కుళ్ళిపోకుండా, పాడైపోకుండా ఉండాలి అంటే చల్లని చీకటిలో భద్రపరచాలి. దట్ ఈస్, అందుకే రాకూడదు చెప్పాను. నిన్ను ఏ మాట అబద్ధం అని చెప్తున్నావో సైన్స్కు భిన్నంగా ఉందని, అదే సైన్స్తో నిన్ను కొడతాను, ఓడిపోతావు నువ్వు, ప్రిపేర్ అవ్వు అన్నాను. ఓడిపోతావని ముందే చెప్పేస్తానని, ఎందుకంటే చెప్పడం మంచిది, ఆ చెప్పడం వల్ల భయపడిపోతాడు అందరూ. దేదా తలగా భయపడిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, మనం అనుభవించే పదార్థం, ఈ పదార్థంలో ఏటట్టు ఉంది, ఒక నేల అనుకోకండి, నేలను మనం అనుభవిస్తున్నాము కనుక నేల గురించిన విషయాన్ని మనం తెలుసుకోవాలి కనుక మిగిలిన వాటి విషయం ఆయన మాట్లాడటం లేదు. నేలలో ఉన్న పదార్థం, సూర్యునిలో ఉన్న పదార్థం, భూమిలో ఉన్న చంద్రునిలో ఉన్న పదార్థం, మిగిలిన గ్రహాలలో ఉన్న పదార్థం, అలాగే నక్షత్రాలలోని పదార్థం, అలాగే కనబడని చీకటిలో ఉన్న 90 పాళ్ళ పదార్థం, డార్క్ మ్యాటర్, టోటల్ మ్యాటర్, టోటల్ పదార్థం, ఇదంతా కూడా నీళ్లతో, నీళ్లలో భద్రపరిచాడట, చీకటి పెట్టాడట. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడండి మన కొరకు ఈ పదార్థాన్ని అనుభవించేటట్టుగా చేయటానికి. పంచభూతాలు అన్నారు ఇప్పుడు కుమారుడు, ప్రకృతి. ఈ ప్రకృతిని నీళ్లలో, చీకటిలో 100,0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 00,
ఈరోజు మనం అనుభవించటానికి అది తాజాగా ఉండాలి కనుక. ఈరోజు ఫ్రిడ్జ్ నువ్వు కొనుక్కున్నావు, ఆ రోజు ప్రకృతినే విశ్వాన్నే ఒక ఫ్రిడ్జ్లో భద్రపరిచాడు ఆయన. వెరీ గుడ్. తొలి మాట ఇప్పుడు చూడండి, తొలి మాట వెలుగు కమ్మని ఆజ్ఞ ఇయ్యగా వెలుగు కలిగెను. వెలుగు కలుగుగాక అంటే వాడడానికి అవకాశం, దినాలు అవకాశపు పరిస్థితి వచ్చింది వాడడానికి. ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నది బయటికి తీసి వాడడానికి అవకాశం వచ్చింది కనుక లైట్ ఆన్ చేశాడు. వెలుగు కమ్మని పలుకగా, ముక్కు మీద వేలేసుకోవాలంటే ఎవడనే సబ్జెక్ట్ వింటే ముక్కు మీద వేలేసుకోవాలా. జమ్మి కోనేట్రావు అనే ప్రొఫెసర్ని మొత్తం దించేశానండి మట్టిలోకి. ఇప్పుడు ఏమని చెప్తావా? నేనేం చెప్పలేను. సిట్ డౌన్, గెట్ అవుట్. దేవుని పిల్లలారా, వాడవలసిన సమయం వచ్చింది దేవునికి. ఎవరి కోసం? మన కోసం. మన కోసం అట్రా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే వెలుగు, లైట్ ఆన్, లైట్స్ ఆన్. ఏది వెలుగు? ఈ వెలుగు అనగానే సూర్యుడు అనుకున్నాడు కొండాకారు. ఆడి బ్రెయిన్ ఎంత? నీ బ్రెయిన్ ఎంతరా? ఒరే శాస్త్రవేత్త, వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు అండి, జక్కీ నాయక్ అన్న వాళ్ళు ఎంత చిన్న వీధి కుక్క పిల్లలట్టు వాళ్ళు, ఏళ్ళు పెద్ద పట్టించుకోదు. నేను సైంటిస్ట్ని అడుగుతున్నాను, వెలుగు ఈ వెలుగు ఏంటంటే ఆడికి తెలియదు, ఆడికి తెలియదు. సృష్టి అయిపోయిన తర్వాత కదండి సృష్టిలో అన్నీ చూసి రాసుకున్నాడు. సృష్టి రాయి, సృష్టి కలగక ముందు ఈడికేం తెలుసు? మీరు ఒకటి ఆలోచించాలి బాగా. సృష్టి అంతా పూర్తయిపోయిన తర్వాత, మనిషిని దించిన తర్వాత, ఆ మనిషిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకడు శాస్త్రవేత్తగా మారి
ఈ చూసిందల్లా రాశాడు, దానికి సైన్స్ అని పేరు పెట్టాడు, అది వాడికి సిద్ధాంతం అన్నాడు. మరి ముందు జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఉన్నావు నువ్వు. షిప్ యార్డ్లో ఓడలు కడతారు. ఏమంటే కట్టేటప్పుడు అది ఓడలా ఉండదు, ఏదో పెద్ద ఇనపటుక్కులా ఉంటుంది. కట్టేవాడికి మొదట దాని స్థితి ఎలాగుందో తెలుస్తుంది. ఈడెప్పుడూ వచ్చి ఆ వెలుగేంటో నాకు తెలియదు, నోరు మూసుకోవాలి కానీ అక్కడ తప్పు రాసేసాడు. నాలుగో దినాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చాయి కదా, వెలుగు వచ్చింది కదా, అక్కడ వెలుగు ఎలాగొచ్చిందని ఈడు గొట్టంగాడు అడుగుతాడు మనల్ని. అరే నువ్వు చాలా చిన్నోడు రా కిడ్, ఐన్స్టీన్ గారికి ఏం తెలుసురా, ఐన్స్టీన్ గారికి ఏం తెలుసు, వాడికి ఏం తెలీదు, వాడు బచ్చాడు, వాడు చిన్న బచ్చ కిడ్గాడు వాడు. బైబులు తెలిసిన వాడు మేధావి. నన్ను చూడండి అలాగ అంటారు కానండి, ఆవిడ మేధావి అండి అనకండి. అందుకే దేవుడు నన్ను తెప్పాడు, నన్ను తెచ్చాడు మీ మధ్యకి, ప్రపంచానికి నన్ను చూపిస్తున్నాడు, నేను మేధావిని, బైబులు మేధావిని. నీ గొట్టం లోకజ్ఞానం మేధావిని కాదు, పిచ్చోడు అంటారు తమ లోకజ్ఞానం నేర్చుకుంటే బైబులు, అది పిచ్చోడాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను, వెరీ గుడ్ అమ్మాయి, లైట్ వచ్చేసింది. మనకు అవసరం, దేవుడికి అవసరం లేదు లైటు. ఆ లైట్లో ఏం చేస్తున్నాడు చూడండి, ఆ లైట్లో ఏం చేస్తున్నాడు, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను, వెలుగును ఆ వెలుగు దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను, దేవుడు వెలుగును ఒక పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. జాగ్రత్తగా వినాలి మీరు, ఎవడు ప్రపంచంలో చెప్పలేదు, పిడి సుందర పుస్తకాల్లోనే మీరు చదివి ఉంటారు, ప్రసంగాల్లో విన్నాను, వినుండాలి, ఎవరికి తెలియదు ప్రపంచంలో ఇది. ఏమండి ఏమన్నాడు, వెలుగునకు పగలు చీకటికి రాత్రి, అంతవరకు చీకటే కదండి, డార్క్ మ్యాటర్లో ఉంది. ఆ నీళ్ళ కింద చీకటి అంటే సైతానికి అనగలరు, వెలుగు అంటే మీరు ప్రతిదానికి రూపకాలంకారాలు పెట్టి సర్వనాశనం చేయకండి బైబుల్ని. రూపకాలంకారంగా కొన్ని సందర్భాల్లో వాడుకున్నాడు. దొంగలు రాత్రిపూట కన్నమ వేయుదురు, మంచివారు పగటిపూట తమ పనిని చేయుదురు. అది మంచి పనులకు పగర అవసరం, చెత్త పనులకు రాత్రి అవసరం, అలాగని విశ్రాంతికి రాత్రి అవసరం. మనం ఆలోచించాలి జాగ్రత్తగా. చీకటంటే దెయ్యం కాదు దేవుని పిల్లలారా. పగటికి వెలుగనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను, ఇలా పేరు పెట్టాడు వెలుగు చీకటి అని. ఎప్పుడైతే అన్నాడో విశ్వచక్రం స్టార్ట్ తిరగడం ప్రారంభించింది. విశ్వచక్రం తిరగడం ప్రారంభించింది, విశ్వచక్రాన్ని మీకు ముందు చూపించాను బైబుల్లో, యాకోబు 3:6 మీరు మళ్ళీ చదవనవసరం లేదు, చూసుకోండి. ప్రకృతి ఒక చక్రం, ఈ పంచభూతాలు ఒక వలయాకారంగా ఉన్నాయి, గమనించండి, వలయాకారం ప్రకృతి అంతా. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను, ఆ కిందనేమన్నాడు, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇది ఏ దినమో ఈ జక్కిరి గడికి తెలీదు, నాసా శాస్త్రవేత్తకు తెలీదు, ఏమండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి తెలీదు, బంగాళాఖాతం అరేబియా సముద్రం వరకు ఉన్న 120 కోట్ల మంది భారతీయుల్లో ఎవరికి తెలియదు. ఇది ఫ్యాక్ట్ చెప్తామండి. అమెరికా అడుగు తెలుసా, వాడికి అసలే తెలీదు. యూరప్ అడుగు తెలుసా, వాడికి అంతకంటే తెలీదు. అస్తమయం ఉదయం రావాలంటే ఏమవ్వాలి, తిరగాలి. అస్తమయమును ఉదయమును కలుగగా అంటే తిరగాలి, జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అంట, చిన్న నాలెడ్జ్ ఇది, పెద్ద నాలెడ్జ్ ఏం కాదు. ఒకటి తిరిగితేనే అస్తమయం ఉదయము అంటే యూనివర్స్, విశ్వం, విశ్వచక్రం, సృష్టి చక్రం, పంచభూతాల వలయం, వీటికే పేరు. ఇది విశ్వం ఎప్పుడైతే తిరుగుతుందో, వెలుగు కమ్మన్నాడు కదా, వెలుగు ఫ్లాష్ వెలిగిందనమాట, అప్పుడు విశ్వచక్రం తిరగడం ప్రారంభించింది. భూమికైతే 24 గంటలు, విశ్వచక్రానికి అమ్మో
అది కోట్లలోనా, వేల కోట్లలోనా, వందల కోట్లలోనా, మన కన్న తండ్రికే తెలియాలి. అది విశ్వదినం, భూదినం, అంగారక దినం, నక్షత్ర దినం, సూర్యదినం కాదు ఇది. ఇది తెలియక ఎంతోమంది సోంబేరులు అంటే సాంబారు గాళ్ళు బైబుల్ అర్థం కాక నాలుగో దినమున సృష్టి కార్యక్రమం సూర్యచంద్ర నక్షత్రములు కలిగి వచ్చాయి కదండి. మొదటి దిన ఉదయాస్తమయ్యలు ఎలాగవుతాయి అనగానే మనోళ్ళు ఉన్నారు క్రైస్తవులు ఒక అమాయకులు, ఎంతసేపు వీళ్ళకి ఏ వాక్యాలను వినబడతాయంటే కడుపు లేని నీకు గర్భవతి అవుతావు, కోర్టులో చిక్కుపోయి నువ్వు కేసులు గెలుచుకుంటావు, నీకు షుగరా, బీపీయా, గజ్జ, తామర, ఇదండి ఎప్పుడండి బైబుల్ విజ్ఞానం నేర్చుకుంటారు. అందుకే మీ పిల్లల్ని అడుగుతున్నాను నేను, ఇవ్వండర్రా నాలా చేసేస్తానని అంటున్నాను. ప్రపంచంలో ఎవరైనా మేధావు అంటే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అందుకే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఎలా ఛాలెంజ్ చేస్తుందో చూసారా, ఇటు లండన్లో ఉన్నంత మాత్రాన అదేదో పెద్ద యూనివర్సిటీయా. గాంధీ గారు లండన్లోనే బారెట్లా చదివారు మీకు తెలుసు కదా, అక్కడికి వెళ్ళి ఆయన ఏమి నేర్చుకున్నాడు, అక్కడికి లండన్ వెళ్ళిన తర్వాత గ్రేట్ బ్రిటన్ వెళ్ళిన తర్వాత మహాత్మా గాంధీ ఒక బైబుల్ సంపాదించుకున్నాడు. ఆ బైబుల్లో ఆయనకి ఏమి నచ్చిందో తెలుసా, నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప తిప్పు, నిన్ను చంపాలనుకునేవాణ్ణి నువ్వు క్షమించు. అవి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పుస్తకాల్లో లేవువి, బైబిల్, బైబిల్ బిబ్లాస్ దైవ గ్రంథం అందులో ఉంది. అందుకే కుడి చెమ్మ కొట్టుకుని ఎడం చెమ్మన్నాడు. అక్కడ నేను దేనికి వెళ్ళాడు, బారెట్లా, బారెట్లా, ఆ బారెట్లా అంటే లా, లా చదివాడు అక్కడికి వెళ్ళాయన. ఆ లా చదివి ఆయన రాసింది ఏంటంటే ఎవ్రీ లాయర్ ఈజ్ ఎ లయ్యర్ అన్నాడు అంతే. ఎవ్రీ లాయర్ గాంధీ పెట్టిందండి. అబద్ధాలండి బాబు వీళ్ళు అంత అబద్ధాలు, అబద్ధికుడు అంటున్నాడు లాయర్ని. బారెట్లా చదివి ఎందుకు ఈ చదువు చదివానని ఫీల్ అయిపోయాడు గాంధీ. కొంతమంది పొరపాటున ఎక్కడైనా యుఎస్ఏలో చెత్తలకుండీలో దొరికిన సర్టిఫికేట్ తెచ్చుకొని ఏమండి డాక్టర్ కేఏ పాల్ యుఎస్ఏ అంత పెద్ద ఆ యూనివర్సిటీలో అట ఈ పేరే లేదట, మీకు తెలుసా ఈ సీక్రెట్, యుఎస్ఏలో ఇది ఏ యూనివర్సిటీలో చదివాడో అక్కడ పంపించాం బాబు వాడు అక్కడ యుఎస్ఏకి సర్టిఫికేట్ అంటున్నాడు. యుఎస్ఏ తగిలించుకుని వెనకాలంటే ఆ దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాదు ఇది, ఆల్టెక్కడ కూడా ఇడిగలేదు. పోయాడులేండి మట్టి కలిసిపోయాడు అబద్ధికుడు, మట్టి కలిసిపోయాడు. దేవుని పిల్లలారు వండర్ఫుల్ అండి బైబిల్ అంటే ఏమనుకున్నారు, ఈ జక్కిరి గడ తెలుసా, దేదాతకు తెలుసా, ఇమ్రాన్ గడ తెలుసా, ఎవరికి తెలుసండి, ప్రపంచంలో ఎవడో తెలుసు. దీన్ని తప్పు పడుతున్నారు, దేవుని రాతల్లో తప్పు పడుతున్నారు. ఏమంటే ఇప్పుడు పుస్తకాలన్నీ చట్టంలా తయారు చేసి ఇందులో ఎవడైనా దేవుడు రాశాడని చెప్పాడా అన్నాడు. పాప మొదటి పేతురు రెండో పేతురు 1:20 చూడలేదాడు. దేవుని వల్ల మేము రాశామని ఆలుపుకున్నారు. అక్కడేముంది, అక్కడేముందండి, దేవుని వల్ల మేము రాశాం అన్నారు వాళ్ళు. వీడేంటన్నాడు, వీళ్ళు రాశా దేవుడు రాశాడని వీళ్ళు చెప్పారా అంటున్నాడు. బుద్ధిహీనుడు కదండి. ఏమండి తొందరపాటు ఆవేశపడి ఇలాగే గుంటలో పడిపోతారు. నాలటోడు దొరికారనుకోండి పిట్టలా పేలిపోతాడు. వెరీ గుడ్. సీక్రెట్, సీక్రెట్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్, ద సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్ చెప్తున్నాను మీకు. అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి దినం ఆయన విశ్వదినం అన్నమాట అది. ఆ విశ్వదినం కోట్ల సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆ లోపలున్న పదార్థంలోకి వెళ్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆయనకి ఏం కనబడుతుంది, మనకైనా మన మానవ దృష్టితో ఆలోచించండి, వెలుగు రాగానే చీకట్లో ఉన్నదంతా కనబడుతుంది, మొత్తం నీళ్లతో ఉందట. యూనివర్స్ అంతా నీళ్లు. ఏవి నీళ్లు, అయ్యో పైన ఉన్నది నీళ్లు, మరి కిందే ఉందంటే కింద ఉందా, ఈ పైన ఎలాగైతే తపేలా బొరిలించినట్టు ఉందో కింద కూడా కింద నుంచి తపేలా తగిలించినట్టు ఉంటుంది. తెలుసా మీకు, ఒక బంతిని మధ్య కోసేయండి, ఒక బంతిని మధ్య కోసేయండి, మీద ఒక చెప్ప, కింద ఒక చెప్ప, ఒక బత్తాయిని మధ్య కోయండి జ్యూస్ తీయడానికి, కింద ఒక చెప్ప, మీద ఒక చెప్ప, మళ్ళీ తగిలించేస్తాం. మీకు అర్థమైందా, వాటర్ చుట్టూ వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మనకు చుట్టూ వాటర్ ఉంది. ఒకప్పుడు
పదార్థం అంతా, సూర్యునిలో ఉన్న పదార్థం కానీ, చంద్రుడిలో ఉన్న పదార్థం కానీ, నక్షత్రాల్లో ఉన్న పదార్థం కానీ, కనబడని 90 పాళ్ళు డార్క్ మ్యాటర్ చీకటి పదార్థం కానీ, ఈ పదార్థం అంతా నీళ్లలో ఉండేది. ఎందుకు నానబెట్టాడో ముందే చెప్పాను మీకు. నువ్వు కోసుకు తినాలన్నప్పుడు ఫ్రిడ్జ్ తీయు, నిన్న మార్కెట్ నుంచి చెప్పిన మాంసం బయటికి తీయు, ఇప్పుడు కట్ చేసి తాలింపు వేసి నూనె వేసి వేసి చక్కడ కైమా కొట్టో, మంచి కూర ఉండు. అది వాడుకునేటప్పుడే దాన్ని బయటకు తీయాలి. ఈవేళ తీసేసి టేబుల్ మీద పెట్టి ఎల్లుండి వాడుకుంటావు అని ఎవడని అంటాడా? వాడే ముందే తీస్తాడు. అలా దేవుడు మానవునికి నివాస యోగ్యమైనదిగా ప్రకృతిని మార్చటానికి ఇప్పుడు ఏం చేశాడో చూడండి. 6వచనంలో, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని ఆజ్ఞ ఇచ్చాను. ఎక్కడుంది వాటర్? ఎక్కడుంది వాటర్? అదిగోండి నీలంగా ఉన్నది వాటర్. ఎప్పుడు తెలిసిందట అండి వాళ్ళకి నీలంగా ఉన్న వాటర్? ఎప్పుడు తెలిసిందండి? 1990 ఏమండి, ఎవరికైనా తెలిసినాయనా మీకు? 1996 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కలిసి కట్టుగా నీటి ఎద్దడిని రూపు మాపాలని కృషి చేస్తున్నారు. అంతరిక్షంలో నక్షత్రాల ఆవల అపారమైన జలరాశులున్నాయని, వాటిని భూమండలానికి రప్పించగలిగితే కరువు తీరుతుందని భావిస్తున్నారు అని ఆకాశగంగా అన్నారు. దానికి ఏమన్నారండి? ఇప్పుడు మీ పైన ఏమనుకున్నారు? వాటర్. మరి పక్క కనబడ్డది వాటర్, ఈ పక్క కనబడ్డది వాటర్, కింద ఉన్నది వాటర్, అదే ఈయన విడగొడుతున్న వాటర్. ఇక్కడ 6వచనంలో, 6వచనాలు పెడతా, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరు పరచగాకని ఆజ్ఞ ఇయ్యగా, దేవుడు ఆ విశాలము చేసి లోపల విశాలము క్రింది జలములను విశాలము మీది జలములు. అబ్బా, వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ అండి, వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్. యూనివర్స్ గురించి చెప్పాలండి, బైబిల్ చెప్పాలండి. క్రైస్తవుడు నువ్వు తలెత్తుకో, ఇలా పైకి తలెత్తుకో, తాడు కట్టేసి పైకి లాక్కో, తల దించుకొని వెళ్ళే ప్రసక్తి లేదు మన దగ్గర. ఏం కావాలి? చరిత్ర కావాలా? శాస్త్రం కావాలా? ఏం కావాలి చెప్పు. నీకు ఏదైనా రెడీ, 66 పుస్తకాల్లో ఉంది మా దగ్గర నిఘంటువు, సృష్టి నిఘంటువు, యూనివర్స్ నిఘంటువు మా దగ్గర ఉంది. డిక్షనరీ, దిక్కుమాలిన మనుషులు రాసిన చెత్త డిక్షనరీలన్నీ చదవకండి, మా దగ్గర ఉంది డిక్షనరీ. ఆ జలములను ఈ జలములను వేరుపరచడం ఎందుకు? మధ్యన ఖాళీ స్థలం కావాలి. అయ్య బాబో, ఏం చేయబోతున్నాడు ఈయన? నాకు దగ్గర ఒక 500 కోట్లు ఉంటేనండి యూనివర్స్ సినిమా తీసేద్దనండి. ఇప్పుడు ఇలాంటివి సోంబేరు గారు ఉన్నారు ఆ హాలీవుడ్లో, వాళ్ళంతా దరిద్రులండి. ఎక్కడి నుంచో ఎలియన్స్ వస్తున్నాయి, పెద్ద తలకాయి చిన్న ముక్కు సొక్కల్లాంటి కళ్ళు. ఒకడేం చేస్తాడంటే పెద్ద తోక తొండం, మూతికో తొండం, ఎలియన్ ఏంటండి ఇదంతా? ఏదో ఆ గ్రహాల్లో ఉన్నాయని చెత్త సినిమాలు తీసి జనాల్ని పాడు చేస్తున్నారే గానండి. ఎవడైనా పెద్ద ప్రొడ్యూసర్ ప్రపంచంలో ఉంటేవాడికి ముందు వాడిని కూర్చోబెట్టి 6 మాసాలు పాఠం నేర్పించి, ఇదిరా సినిమా అంటే పోరా తీయి ఇప్పుడు, అప్పుడు బైబిల్ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఏమంటే నా చిన్నప్పుడు 10 కమాండ్మెంట్స్ చూశానండి, నా చిన్నప్పుడు ది బైబిల్ అనే సినిమా చూశానండి. ఏమండి, నా చిన్నప్పుడు మరి డేవిడ్ అండ్ గోలియత్ చూశానండి, శాంసన్ అండ్ ఢిల్లీలో చూశానండి. అంటే చిన్నతనంలో సుమారు 50 ఏళ్ల క్రితం అంతో ఎంతో భక్తి కలిగిన వారు గొప్ప గొప్ప చిత్రాలు తీశారండి బైబిల్ని బేస్ చేసుకొని. ఇప్పుడు ఎవ్వడు లేడు చూడండి. దేవుని నమ్మిన ఆనాటి ముందటి తరాల వారు భక్తి భావనతో బైబిల్ని కొంతైనా వాళ్ళు విశదీకరించగలిగారండి వారు. కానీ ఈ తర్వాత చెత్త పుట్టిందండి వాళ్ళ కడుపుని. డేవన్సీ కోడు మగ్ధలేని మరి నుంచుకున్నాడు, ఎవరితోనో మరి అక్రమ సంబంధం పెట్టుకుంది. చూడండి ఎలాటలు తయారయ్యారు. అంటే వెస్టర్న్ అండ్ యూరోపియన్ కంట్రీస్ టోటల్గా కొలాప్స్ అయ్యాయి. దైవ సంబంధమైన సినిమాలు ఏమైనా ఉన్నాయండి? ఏమండి, ఒక్కసారి మీరు మన హైందవ సోదరులు చూడండి, భక్తి సినిమాలు, భక్తి సినిమాలు ఇప్పటికీనండి, ఇప్పటికీనే నిజంగా భక్తి సినిమాల్లో నీతి నేర్పిద్దామని వీడు ఆలోచిస్తుండగా తాగుబోతులు తిరుగుబోతులు గుడ్డలిప్పుకు తిరిగే వాళ్ళు
ఇంకా వాళ్ళ భక్తి అనేది ఎప్పుడొస్తుందో చెప్పండి వాళ్ళకి, ఈ యూరోపియన్స్కి కానీ వెస్ట్రన్ కంట్రీస్కి కానీ. అదేనండి నా బాధ. ఇండియాలో ఉన్న దొంగలందరికీ కోట్లాది రూపాయలు పంపి మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారే తప్ప, బాగా వినాలి మీరు, ఇండియాలో ఉన్న అమాయకులైన ప్రజల దగ్గరకు కోట్లాది రూపాయలు పట్టుకొచ్చిన ఎందరో దొంగలు డబ్బులిచ్చి మత మార్పిడి చేయిస్తున్నారు, డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు, డబ్బులిచ్చి సభలు పెట్టిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ మేల్కొంటుంది. నేను రాశానండి, పైకి రాశాను. ఏమని రాశానో తెలుసా? విసిట్ వీసా మీద వస్తున్నాడు ప్రతి దొర, దొర అనుకునే ప్రతి వాడు విదేశాల నుంచి విసిట్ వీసా మీద ఈ దేశంలో అడుగు పెట్టి మత ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఎలాగ బైబిల్ తెలియదు? వాడికి దొర ఎవడని బైబిల్ చెప్తాడండి? వాడు బైబిల్ తెలుసండి వాడికి? తప్పుడు మాటలు చెప్పబట్టి ఇలాంటి ఈ జకీర్ అనేవాడు, జకీర్ నాయక్ అనేవాడు, అహ్మద్ జీదత్ అనేవాడు చెత్త కింద లేపేశాడండి. 14 మందిని ఓడించేశాడు చెత్త కింద. ఎవడికి బైబిల్ తెలియదు? విదేశాల్లో ఎవడికి బైబిల్ తెలీదు? అలాంటి వాళ్ళు కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి దొంగలకు పంచి జనం మీద జనాలు డబ్బులు ఇచ్చి లారీలు పెట్టి, ఎలాగైతే ఈ ఎలక్షన్స్ టైంలో సభలకు నాయకులు వచ్చిన సభలకు ప్రజలు గొడ్లు పశువులు తోలుకొచ్చినట్టుగా లారీలు మీద తోలుకొస్తారు, అలా తోలుకొస్తున్నారండి. ఎనీల్ అనేవాడు అదే నేను చేసే పని, ఎనీల్ అనేవాడు అదే చేసే పని. ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, మనం విజయవాడ వెళ్తున్నాం, విజయవాడలో ముందు పాస్టర్ అసోసియేషన్ వాళ్ళందరినీ పిలండి, ఆతో మాట్లాడతాడు, నీకెంతమంది సభ్యులు, నీకెంత డబ్బు కావాలి, నీకెంతమంది సభ్యులు, నీకెంతమంది డబ్బు కావాలి, నీకెంతమంది సభ్యులు, మొత్తం చర్చిలన్నీ ఇక్కడ తీసుకురావాలి. ఇదండి మీటింగులు. ఏమనుకుంటున్నారు మీరు మీటింగులు అంటే? ఏమండి, 2,000,000 మంది ప్రజలు వచ్చారు అంటే నేను సినిమా యాక్టర్ని కాదు, రాజకీయ నాయకుడిని కాదండి నేను. నా నోట వచ్చే ప్రతి మాట దేవుని మాట గనక ఆ మాటకు ఆకర్షింపబడి ఆకట్టబడి వచ్చినటువంటి నా పిల్లలండి, దేవుని పిల్లపిల్లలు వాడు, వాళ్ళండి దేవుని పిల్లలు. వీళ్ళకు నో ఆటో, వీళ్ళకు నో జీప్, నో బస్, నో ట్రాక్టర్, నో లారీ, నో మనీ, నో ఫుడ్. మళ్ళా ఎంత గొప్ప సంగతి అండి అదండి. మీరేరా దేవుని పిల్లలు, మీరే దేవుని పిల్లలు. దేనిని ఆశించక దేవుని మాటలకు లోబడిన వారరా మీరేరా, మీరే మీరే దేవుని పిల్లలు. అమెరికన్స్ పాడైపోయారండి, అందుకేనండి వాళ్ళు పట్టుకుంటూ విడిచిపెట్టడం, దుర్మార్గులైపోయారు వాళ్ళు. పైనున్న జలములు, కిందున్న జలములు, మధ్యలో ఖాళీ స్థలము, ఏమి చేస్తున్నాడో చూడండి. ఒక విశాలం కావాలన్నాడు 6-7 వచనాలు. ఆ మనం కనబడి ఆ విశాలానికి ఏమని పేరు పెట్టాడట? ఆకాశం. ఆకాశం ఎటు చూసిన గుండ్రమైన గోళ వంటిది, గుండ్రమైన గోళం, ఒక గాజు జారు. ఒక గాజు జారును మనం చూస్తే ఎలా ఉంటుందో గుండ్రమైన ఆకారం. ఈ మధ్యనున్న జలాలన్నీ ఇలా 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 విడిపోయండి, ఈ పైన ఈ జలాలన్నీ ఇలా 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 విడిపోయండి, టోటల్ వాటర్ అంతా అంచుడికి వెళ్ళిపోయిందండి. వాటర్ బెలూన్లో మనం ఉన్నామండి, అదే అండి విశ్వం అంటే. వాటర్ బెలూన్లో మనం ఉన్నాం, ఎందుకంటే చల్లని వాతావరణం, ఆకాశము నుండి కూడా మంచు, అవి వర్షాలు కావు. మీకు తెలుసా సంగతి? ఆకాశము నుండి కూడా మంచును అంటాడు. వర్షాలు వేరు, మంచు వేరు, వర్షాలు వేరు, మంచు వేరు. ఆ మంచు ఆకాశం నుండి వస్తుంది, ఆ జలాల నుండి నక్షత్రాలను కూల్ చేసుకొని వస్తుంది. అది తెలుసా మీకు? నక్షత్రాలు చల్లబడుతున్నాయంటే కారణం భగభగా మండిపోయే భయంకరమైన వేడిని ప్రసరింపజేసేవండి నక్షత్రాలు. అలాంటి నక్షత్రాలన్నిటినీ నీటితో, నీటి వలయంలో ఉంచాడు. వేడెక్కకూడదు, ఈ వేడెక్కాయో మిల్కీవే దెబ్బతింటుంది, మిల్కీవే దెబ్బ తిన్నదో సౌర వ్యవస్థ దెబ్బతింటుంది, సౌర వ్యవస్థ దెబ్బతిన్నదో భూమి మీద ఉన్న నా పిల్లలకు ప్రమాదం. అదండి నీ కన్న తండ్రి చేసిన పని. ఎవడక తెలుసండి బైబిల్ ఎంతండి? ఈ సీక్రెట్ ఇందులో ఉందండి. ప్రపంచంలో ఏ గ్రంథాలలోనైనా రాసినట్టుగా మీరు చూసారా? ది బైబిల్. బైబిల్ అని చెప్పడానికి గుండె, నేను గుండె మీద చెయ్యేసి చెప్తానండి, వండర్ఫుల్ బుక్ అండి అది. దైవ గ్రంథం, సృష్టికర్త గ్రంథం. ఎవరు రాస్తే నీకెందుకురా పోకిరి? సత్యం చెప్పటం ముఖ్యం, కానీ ఫలానోడు చెప్తే సత్యమని ఎలాగవుతుందిరా? కనీసం లాంగ్వేజ్ మైండ్ మైండ్ని మైండ్ ట్యూన్ అవ్వటం లేదురా? ఏమంటే అతను చెప్తానండి నిజం, అంటే మిగతా వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలేనా? నో, నిజం ఎవరు చెప్పినా నిజమే.
నిజం ఎవరు చెప్పినా నిజమే, మెజారిటీ కాదు ఇక్కడ, మెజారిటీ పనికిరాదు ఇక్కడ, నిజం నిజాన్ని ఆలోచించాలి మనమంతా దేవుని పిల్లలారా. ఈ నీటి వలయంలో మనమంతా పదార్థాన్ని విడగొట్టాడు. నక్షత్రములు కలుగుగాక, తర్వాత వస్తాయి అన్నీ నీకు మీకు చెప్పనవసరం లేదు. నక్షత్రములు కలుగుగాక, సూర్యచంద్ర సూర్యచంద్రులు కలుగుగాక, ఇక భూమి దగ్గరికి వచ్చాడు, వృక్ష జాతిని పుట్టించాడు, జంతు జాతిని పుట్టించాడు, మత్స్యములతో నింపాడు సముద్రాలని. ఒక వండర్ఫుల్ పాయింట్ ఉందరు సముద్రాల గురించి మళ్ళీ మనం ఆలోచిస్తే, 9వ వచనం, దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు, చూసారా, పై జలములు క్రింది జలములు విడిపోగా ఇంకా లోపల కొన్ని జలాలు ఉన్నాయట. బాగా వినాలి మీరు ఇక్కడ. పై జలములు మనం చదువుకున్నాం, పై జలాలు పైకి వెళ్ళిపోయి క్రింది జలాలు క్రిందికి వచ్చేసే, మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్న జలాలు అంటున్నాడు వీటిని? ఆకాశము క్రిందనున్న పై జలాలు వెళ్ళిపోగా, కింద జలాలు వెళ్ళిపోగా, మళ్ళీ ఆకాశము లోపల కొన్ని జలాలుంటే ఆ జలాలతో ఏమంటున్నాడు చూడండి. ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటే కూర్చబడి, అంటే అందులో మ్యాటర్ ఉంది, ఆ వాటర్లో మ్యాటర్ ఉంది, ఆ నీటిలో పదార్థం ఉంది, అందుకే మొత్తం కలెక్ట్ చేశాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి నీరంతటిది ఒక దగ్గరికి, తేమ లాంటిది, నీటి చుక్కలు లాంటివి అన్నీ ఒక దగ్గరికి రమ్మన్నాడు. నీటి చుక్కలు లాంటివి, నీటి తుప్పర్లు లాంటివి ఉండిపోయాయి లోపల ఈ గోళంలో, ఈ విశ్వ గోళంలో నీటి చుక్కల్లా ఉండిపోయి ఒకటొక చోటకు వచ్చేయండి అన్నాడు. జ్వాలన్నింటినీ వచ్చేసేటవి. ఆకాశము క్రిందున జలములు ఒక చోటనే కూర్చబడి ఆరున నేల కనబడుగాకని ఆజ్ఞయ్యేగా ఆ ప్రకారమాయను. అంటే ఈ జలాలన్నీ ఒక ముద్దలాగా ఒక చోటకు వచ్చేసరికి అప్పుడు అంటున్నాడు, లోపల ఉన్న మ్యాటర్ బయటకు రమ్మన్నాడు. అదేనండి మీరు కూర్చున్న ఈ నేల, మీరు కూర్చున్న ఈ నేలే నీటి నుండి తీసిన నేల. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి, వాట్ ఏ వండర్ఫుల్ బుక్. సైంటిఫిక్ ఎర్రర్లు ఉంటాయంటావరా దరిద్రుడా నువ్వు, సైంటిఫిక్ ఎర్రర్లా? అసలు సైన్స్ని తినేస్తుంది ఇది, సైన్స్ని మింగేస్తుంది ఇది, సైన్స్ చెప్పలేకపోయిన దాన్ని విడగొట్టేస్తుంది ఇది. పిడి సుందరరావు అందుకే పుట్టించాడు దేవుడు 20వ శతాబ్దంలో. ఒరే తొక్క తీశారా నువ్వు వెళ్ళి ప్రపంచానికని. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం, 2వ పేతురు 3వ అధ్యాయం 5వ వచనం, పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగాను. ఏంటండి ఏమండి, నేను 25 ఏళ్ళ నా తపస్సులో ఇలాంటి వచనాలన్నీ చదువుతున్నప్పుడు మంచి యంగ్ బాయ్ అండి, నేను యంగ్ బాయ్, 19-20 ఇయర్స్లో ఉండేవాడిని. తపస్సు ప్రారంభించాను, బైబిల్ చదువుతుంటే ఏటు అయిపోతుండేవాడిని అండి, ఎక్కడెక్కడికో శరీరంలోని వెంట్రుకలన్నీ లేచిపోతుండే. ఇప్పుడు దూకెద్దాం ప్రజల్లో కనిపించేదండి, ఇప్పుడు దూకెద్దాం ప్రజల్లో కని. ఆగురా నీకు వయస్సు రావాలి, నీకు వయసు వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలో నేను అక్కడే పెడతాను నిన్ను, ముందు సిద్ధపడు, విలు విద్యలో సిద్ధపడు, కత్తి యుద్ధంలో సిద్ధపడు, రజలింగ్లో సిద్ధపడు, బాక్సింగ్లో సిద్ధపడు, ఎవడనైనా ఎలా కొట్టాలో నేను చెప్తాను నీకు. ముందు విద్య, ముందు నా మాటలు పఠించు, అభ్యసించు. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అంటే ఇన్ని 100 లక్షల కోట్ల సంవత్సరాలు మనకు అవసరమైన ఈ నేల, ఈ ప్రకృతిలో వేటికన్నీ విడగొట్టేయిగా, నక్షత్రాలకు నక్షత్రాలు విడగొట్టేయిగా, గ్రహాలకు గ్రహాలు విడగొట్టేయిగా, కనబడని పదార్థంలో ఇంకా ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయో, ఎంత ముడిసరుకు ఉందో, ఇలా విడగొట్టేశాడు. మొత్తం విడగొట్టగా ఒకే ఒక దాన్ని తీశాడు, నేల. ఇది బంగారు బంతి, ఇది పచ్చని ప్లానెట్, ఇట్ ఈస్ ఎ గ్రీన్ ప్లానెట్. జీవరాశులకు ఆలవాలమైనది, జీవానికి ఉన్నట్టు జీవం కలిగినది నేల, జీవం కలిగినది నేల. ఆ నేల మీద నిన్ను ఉద్భవింపజేశాడు, మన కన్న తండ్రిని పుట్టించాడు, ఆయనే ఆదాము. ఇంతకీ ఏసేవరు సామెతలో గ్రంథం 8వ అధ్యాయము, దేవుని పిల్లలారు ఒక్కసారి చూడండి వండర్ఫుల్ వర్సెస్. సామెతల గ్రంథము 8వ అధ్యాయము
సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి జాగ్రత్తగా చూడాలి. మీరు యేసు కనబడతాడు మీరు అక్కడ. యేసు కనబడతాడక్కడ. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆది ఏంటంటే భూమి ఆకాశములు పుట్టక ముందు, జగత్తుకు పునాది వేయబడక ముందు మనం నమ్ముకున్న ఈయేసే కన్న తండ్రి దగ్గరగా ప్రధాన శిల్పి. ఏనన్నా ఏం చేద్దాంరా? అలాగే డాడీ, మీరు అనుకున్నట్టుగానే చెయ్యండి. అది చెప్తున్నాడు చూడండి, ఇక్కడ అది చెప్తున్నాడు. పూర్వకాలం ముందు తన సృష్టిారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము మొదలుకొని నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపక బడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన నిర్మింపక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. యేసుక్రీస్తు అంటున్న మాటలండి. ఆ ఏసేమన్నాడో తెలుసా? నన్ను ఎవరనుకుంటున్నారా మీరంతా? నేనే ఆ వెలుగును, దేవుడు వెలుగై ఉన్నాడు. ఈయనెవరు? యేసుప్రభు దేవుడు కదా, దేవుడు కొడుకు దేవుడు కదా. నేను వెలుగై ఉన్నాను అంటే అదన్నమాట. విశ్వానికి వెలుగు ఇదీనమాట, ఈయనన్నమాట. ఇది ఈయనన్నమాట విశ్వానికి వెలుగు. ఒరే శాస్త్రవేత్త, నీ తలకాయ సరిపోద్దరా ఇవన్నీ ఆలోచించడానికి బైబిల్ చూడకపోతే? ఒరే నాయక్, జకీర్ నాయక్, నీకు అసలు బుర్ర ఉందరా? అసలు బైబిలే నీకు ఊనమహల్ రావు. ఇక్కడ పెద్ద శత్రం ఇప్పుతున్నాడు చూసారని హేళన చేయడానికి. ఎదురుకున్నాడు ఎరు పీరు మీకు తెలుసు కదా, మీ దగ్గర ఉన్న పీరే. వీడు ఇలా చదువుతున్నాడు ఇలాగ అని. ఇలాడు చేతగాన్న వాళ్ళు బోధకులు ఆ సమాజంలో. ఏమండి ఇలాడు చేతగాన్న వాళ్ళు బోధకులా? వాడిని బోధకులుగా పిలుస్తున్నారు. అసలు మీకుండాలి ఇలాంటి వాడిని తెచ్చుకుంటే తప్పుడు బోధనలో మునిగిపోయి నాశనం అయిపోతారు మీరు. నా మీటింగ్ ఎక్కడైతే అక్కడ గడపత్రాలు. నేను పోటీకి పిలుస్తా రాలేదు, నేను పోటీకి పిలుస్తా రాలేదని అరిసరిసరికి లోపల ఇస్తాడు తీసుకెళ్ళి. తెలుసా మీకు? లోపల ఇస్తారు. ఎలా సెక్షన్ పెట్టారు? 295A 296 ఆ తర్వాత దేశ సార్వభౌమ అధికారం, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా వాడి మీద కేసులు బనాయించి ఆ జైల్లోకి వెళ్ళిపోయి, అయ్యా నాకు బెయిల్ను ప్రసాదించండి అని సంఘాన్ని అడుక్కుంటే ఈ మధ్య సంఘం వాళ్ళు వెళ్ళి బయటకు తీసుకొచ్చారు వాడిని. ఓడిపోయావు. నీకు అసలు బైబుల్ తెలుసా? నీకు బైబుల్ తెలియాలంటే నువ్వు దేవుడికి నచ్చాలి. ఆయన వరం ఇచ్చేది ఎవరికో? అస్థిరులకు ఇవ్వడు, స్థిరులకు ఇస్తాడు ఆయన. నువ్వు నిలబడగలవా? ఏంటి సాధించావు? ఆయనే వెలుగు, వెలుగు ఆయనే, విశ్వానికి వెలుగు ఆయనే. అందుకే మనం లేవన్నాడు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమండి 2:16 ఏమన్నాడు చూడండి, చక్కగా చూడండి. మీరు కూడా వెలుగన్నాడు. మీరెప్పుడు వెలుగుతారు? మరి మీరెప్పుడు వెలుగుతారు? యేసు ప్రభువులో నుంచి వచ్చిన హై వోల్టేజ్ వైరు నీ చేతిలో ఉండాలి, అప్పుడు జిగేల్మని వెలుగుతావు నువ్వు. ఏమండి యేసు ప్రభువు నుంచి హై వోల్టేజ్ వైర్ రావాలి నీ దగ్గరికి. అప్పుడు చదవండి, అదే బైబుల్ చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14:15-16 మూర్ఖులకు ఒక్కర జన్మం మధ్య నిరపరాధులు నిష్కంకులను ఉండునట్లు జీవవాక్యం దేవుని కుమారులగునట్లు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు మీరే అన్నాడు. వండర్ఫుల్. అదేంటి జ్యోతి అంటే? లోకానికి జ్యోతి, విశ్వానికి జ్యోతి ఎవరు? మనమేనండి. మన అన్నయ్య విశ్వానికి జ్యోతి అయినప్పుడు నువ్వు దేనికి జ్యోతివి? విజయవాడకి అనేటి జ్యోతివి నువ్వు, భూమండలానికి అనేటి జ్యోతివి, గ్రహాలకైనా నువ్వు జ్యోతివి, విశ్వలో ఉన్న నక్షత్ర మండలాలకైనా నువ్వు జ్యోతివి కాదు, విశ్వానికి అతీతంగా ఉన్న మహాజ్యోతులు మీరన్నాడు. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. బుద్ధిమంతులు అంటే బుద్ధి ఎవరిది? యేసుప్రభు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. కొరింథీయులకు మొదటి పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23 చదవండి. జ్ఞానం ఎవరు అనుకున్నారు? బుద్ధి ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తే.
ఇప్పుడు 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారై ఉందరు, ప్రకాశిస్తారు అన్నాడు. నువ్వు ప్రకాశిస్తున్నావు భూమి మీద, ఆ వెలుగు యొక్క అంశంవే నువ్వు, ఆ వెలుగుకు పుట్టిన వాడవే నువ్వు నేను. అలాంటి వెలుగైన జీవవాక్యాన్ని చేత పట్టుకొని నువ్వు నిలబడితే నీ ముందు ఏ శక్తి నిలవలేదు. నిరంతరము ప్రకాశిస్తారు. ఆ వెలుగులోను వెలుగవుతున్నావా? అయితే రా, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. అలాంటి యేసును అవమాన పాలు చేసి ఒక హీరోని జీరోగా చూపిస్తున్నారంటే వీళ్ళంతా దుష్ట శక్తులండి. యేసుకు విరోధులు, క్రీస్తు విరోధులు వీళ్ళే, వీళ్ళే క్రీస్తు విరోధులు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే, మీరు పెద్దవారైపోయారు, మీరు నేర్చుకోకపోవచ్చు, కనీసం మీ గర్భాన్న పుట్టించిన దేవుడు మీకు ఇచ్చిన గర్భ ఫలాలైన బహుమానాలనైనా దయచేసి నా దగ్గర పంపండి. రెసిడెన్షియల్ యూనివర్సిటీ అది, 5 ఏళ్ళు సంవత్సరానికి ఒకసారి మీరు వచ్చి చూడాలి. 5 ఏళ్ళు నా దగ్గర పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? నేను మరణిస్తే నాకు వారసులు లేరనే బాధ నాకు ఉండకూడదు. చిన్ననాటి నుండే వాళ్ళను దేవుని కొరకు పెంచి పెద్ద చెయ్యాలి. విశ్వచక్రాన్ని ఎలా ఇప్పానో విశ్వచక్రాన్ని వాడు ఇప్పాలి. యేసుప్రభు వస్తున్నాడు, ఇక ఈ ప్రపంచం మరోసారి ఇక ఉండదు. ఆయన వస్తే మొత్తం భస్మం, ఆరిపోబోతుంది విశ్వం, నాశనం అయిపోబోతుంది విశ్వం. మీ గర్భాన్న పుట్టిన మీ పిల్లల్ని పంపండి. 5 ఏళ్ళు అంటే మీ పిల్లల్ని నేను తీర్చిదిద్దుతాను. లాస్ట్గా ఈ పాట చూద్దాం. దేవుడున్నాడు, జాగ్రత్తగా ఉండండి. మగతన ఉన్న బైబుల్ను కాదన్న మగాడిని తొడపొట్టి ఛాలెంజ్ చేసి పిలుస్తున్నాను. ఎవడైనా ప్రపంచంలో దేవుడే లేడని, విశ్వం దేవుని సృష్టి కాదని చెప్పేవాడెవరితోనైనా వాదించి ఓడించి దేవుడున్నాడు జాగ్రత్తని నిరూపించుటకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటికీ సిద్ధం. ఇది దేవుని తరఫున మా యుద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. నన్ను చాలా మంది హెచ్చరించాలి పోలీసుల ద్వారా అనుకుంటున్నారు. ఖచ్చితంగా వేదిక మీద చెబుతున్నాను, పోలీసు వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పెనల్ కోడ్ కానీ, నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ బైబిల్లో రాయబడి నువ్వు చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఎవ్వడికి తల దించడు పీడీ సుందర్రావు సింహం. బైబిల్లో ఉన్నది చెప్పొద్దు, వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని గాయపరచొద్దని అధికారం ఎవరికి లేదు. బైబిల్లో ఉన్నది చెప్పాలి నేను. నీకు ఒకవేళ అధికారం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. ఐ డోంట్ కేర్. సృష్టి చేసింది దేవుడే, దానికదే ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. సృష్టి చేసింది దేవుడే, దానికది ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. బస్ నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్,
ఫ్లైట్ నడిపేది పైలట్, ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్సు నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్. ఫ్లైట్ నడిపేది పైలట్, ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్ నడిపేది, బండి నడిపేది, ఓడ నడిపేది, ఫ్లైట్ నడిపేది, భూమి మీద నడిపేవన్నీ నరుడే. సూర్య చంద్ర నక్షత్రములన్నీ, భూమి మీద ఈ కాలములన్నీ, గ్రహాలన్నీ నడిపిస్తుంది దేవుడే. గాలిని చూడగలవా, అది లేదని చెప్పగలవా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. బైబిల్ జోలికొస్తే ఊరుకోడు పీడి సుందర్రావు. నీ ఇంకెవరు జోలికి పోతావో నీ చేతనైతే పో. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేచాడు వీడు. స్టీఫెన్ హాకిన్స్ గురించి, వాడి గురించి పనికి మాలిన మీడియా ఆకాశమంతా వాడి గురించి ఎత్తి దేవుడు లేడు అని చెప్తుందండి మీడియా. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. విత్తు ముందా, జట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఎవరికంటే మరి ఎవరు ముందో చెబుతాను నువ్వు తెలుసుకో. చెట్టు ముందే, కోడి ముందే, నిన్ను కన్న నీ తండ్రి ముందే. ఇప్పుడైనా నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో. నీ తండ్రిని నమ్మలేదా? అది నమ్మకం నీకు కాదా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త, జయశాలి ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ చివరి రోజున మా హృదయములన్నింటిలో మీరే నిండిపోయారని మేము నమ్ముతున్నాం నాయన. ఈ వ్యవస్థానికి వెళ్ళిపోతుండగా మీరే తోడుగా ఉండండి. నీ పిల్లలు 5 రోజులు ఏకధాటిగా మహాజ్ఞానాన్ని నేర్చుకున్నారు. వినువారు మాత్రమే ఉండి వాళ్ళని వాళ్ళు మోసపరుచుకోనకుండా తమ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును స్వీకరించి జీవించగలుగుటకు సహాయం చేయండి. మహాసభలో నిర్వహించడానికి కన్వీనర్స్ అయిన నీ పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు నాయన. ఈ మహాజ్ఞానం ఈ పీడబ్ల్యూడిసి గ్రౌండ్స్ లో ప్రకటింపకూడదని ఎన్నో దుష్ట శక్తులు పనిచేసినా చివరికి మీరే గెలిచారు తండ్రి. మీ పిల్లలను దీవించండి, వారి పిల్లల పిల్లలను దీవించండి. క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. దొంగ బోధనల నుండి, మూర్ఖులకు వారి మాటల నుండి నీ పిల్లలను కాపాడండి. ప్రతి ఒక్కరూ జయశాలై యేసుక్రీస్తుకు తమ్ముళ్ళై చెల్లెళ్ళై రాబోయే తరాలను కాపాడడానికి ఇప్పటి నుంచే మీ మహాజ్ఞానానికి వారసులుగా మీ పిల్లలగునట్లు సహాయం చేయమని వేడుకుంటూ కన్వీనర్స్ను దీవించమని, ఎందరో చేసిన త్యాగాలను బట్టి జరిగిన ఈ సభలు నిర్వీర్యం కాకుండా ఎందరినో వెలుగులోనికి తేగలుగుటకు సహాయం చేయమని, ఈ పట్టణాన్ని పట్టణ పాలకులను కాపాడి మీ జ్ఞానముతో నింపి నడపమని, రక్తపాతము తిరిగి ఈ నగరానికి రాకుండా శాంతిని నెలకొల్పమని వేడుకుంటూ మరి ఒకసారి నాయన ఈ సభల కన్వీనర్స్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. జయశాలి కాలం గల నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్
0891-274-5745-272-00-27-259-7799. మా వెబ్సైట్ www.bibleverdict.org.